నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక జీవితం మైనస్ ప్రేమ, రచన ఆదెళ్ల శివకుమార్ గారు. సంప్రదించిన వెంటనే స్పందించి తన రచనలను విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ శ్రోతలకు వినిపించడానికి సహృదయంతో అనుమతిచ్చిన ఆదెళ్ల శివకుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇండియా వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 4 సంవత్సరాలకు వచ్చాను, మళ్ళీ కుదరలేదు. ఇప్పుడే రావటం 10 ఏళ్ళంటే సుదీర్ఘమైన కాలమే, కానీ తప్పలేదు. నా పనుల ఒత్తిడి అలాంటిది. బిజీ నటించడం కాదు, కానీ నిజంగానే చాలా చాలా బిజీ. ఈటీఎస్ఆర్కు నేను డెప్యూటీ హెడ్ను. అమెరికన్ కాకుండా ఇతర దేశస్థుడికి అంత కీలకమైన పోస్ట్ ఇచ్చారంటేనే నా టాలెంట్, సమర్థతను అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఈటీఎస్ఆర్ అంటే చెప్పలేదు కదా, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సీక్రెట్ రీసెర్చ్. తెలుగులో చెప్పాలంటే ఇతర గ్రహాంతరవాసుల రహస్య పరిశోధన అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన పరిశోధనలు జరుగుతున్నా అమెరికాలో మాత్రం కొంచెం ఎక్కువ. దీనికి కారణం అమెరికన్స్ ముందుచూపు లేదా దురాశ. భూమి మీద చేయాల్సిందంతా చేశాక ఇక అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ కూడా పిజ్జాలు, బర్గర్లు, కంప్యూటర్లు, ఆయుధాలు అమ్మాలనుకుంటున్నారేమో నాకు తెలీదు. ఎందుకంటే నేను సైంటిస్టును, వ్యాపారవేత్తను కాదు. అమెరికా అనేది కలల ప్రపంచం, స్వర్గం. అక్కడ దొరకని లగ్జరీ సుఖం ఉండదు. హాయిగా సుఖంగా బ్రతికేయవచ్చు. అందులోనూ మా టీం డైరెక్ట్గా అమెరికన్ ప్రెసిడెంట్కు తప్ప ఇతరులకు ఏ విషయంలోనూ సమాధానం చెప్పక్కర్లేదు. సూచనప్రాయంగా ఈ ప్రపంచానికి మేము చేస్తున్న పరిశోధన సంగతి తెలుసు, కానీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న విషయం కేవలం కొద్దిమందికే తెలుసు. పైకి ఎంత డాంబికం ప్రదర్శించినా అమెరికన్స్కు అభద్రతాభావం ఎక్కువ. ఏ మూల నుంచి ఏ శత్రువు వచ్చి అటాక్ చేస్తాడోనన్న భయంతో అనుక్షణం టెన్షన్ పడుతూ ఉంటారు. వరల్డ్ ట్రేడ్ సంఘటన తర్వాత అది మరింత పెరిగింది. ఎప్పటికైనా 3వ ప్రపంచ యుద్ధం వచ్చి న్యూక్లియర్ బాంబ్ అమెరికా మీద పడేలోగా మేము అంతరిక్షంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సువిశాలమైన ఈ అంతరిక్షంలో గెలాక్సీల వెనుక మనిషి హాయిగా బ్రతకటానికి కావలసిన లోకాలు ఉన్నాయని కొందరి నమ్మకం. ఆ నమ్మే వారిలో మాజీ అమెరికన్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. ఫలితంగా మాలాంటి సైంటిస్టులు అహోరాత్రులు నిద్రాహారాలు మానేసి అంతరిక్షం తాలూకు రహస్యాలను అన్వేషిస్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అతి కష్టం మీద 1 వారం రోజులు సెలవు దొరికింది. కమ్ ఫాస్ట్ మ్యాన్, ప్లూటోకి దగ్గరలో ఏదో కనిపిస్తుంది, దాని సంగతి తేలుద్దాం, త్వరగా వచ్చేయ్ అన్నాడు మా డైరెక్టర్. నేను సరేనని తలూపి ఇండియా బయలుదేరాను. 2 రోజుల పని అంతే. మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించిన పొలం, పాత ఇల్లు, కొన్ని ఇళ్ల స్థలాలు అమ్మేయటం కోసమే నేను ఇండియా వెళుతుంది. బేరం సెటిల్ అయిపోయింది. అవి అక్కడ ఉన్నా మాకు ఏ ప్రయోజనమూ ఉండదు. అమ్మేసి స్టాక్స్ తీసుకుంటే 100 రెట్లు పెరుగుతుంది. ఎంతైనా నాకు 2 పిల్లలున్నారు కదా. ఆ ఇండియా నేను రాలేను. ఐ హేట్ దోజ్ పీపుల్, అంది నా భార్య నికోల్. నేను నవ్వాను. సరదాగా ఉంటుంది, రాకూడదా అన్నాను. నా భార్య తల అడ్డంగా ఊపింది. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ కంపెనీ అడ్వాన్స్డ్ కంప్యూటర్ డిజైన్ చేయటంలో బిజీగా ఉంది. నా కొడుకు కూతురు కూడా ఏమ బిజీ. వాళ్ళు మాకే సరిగ్గా కనిపించరు. కొడుకు మెడిసిన్ చేస్తున్నాడు, కూతురు కంప్యూటర్స్లో 4th డైమెన్షన్ గ్రాఫిక్స్ నేర్చుకుంటుంది. ఇక తప్పనిసరి, నేను ఒక్కడనే ఇండియా బయలుదేరాను. ఎయిర్పోర్టులో తమ్ముడు నందుని చూడగానే మనసు ఆనందంతో ఎగిసింది. బాల్యం అంతా కళ్ళ ముందు తిరిగింది. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, గొడవలు, స్నేహాలు, అలకలు, ఆప్యాయతలు అన్నీ మనసులో ఇంద్రధనుసులా తటిళ్ళమంటూ మెరిశాయి. బాల్యం ఎంత అద్భుతమైనది. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు, సంతృప్తికరమైన పరిమళభరితమైన బాల్యం. జ్ఞానం పెరిగే కొద్దీ దుఃఖం కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత అజ్ఞానంతో బతుకుతున్నామో అర్థమవుతుంది కాబట్టి. ఈ వేదన, అసంతృప్తులు, డిప్రెషన్ ఇవేవీ బాల్యంలో ఉండవు. కాళ్ళకు చెప్పులు లేకపోయినా రోహిణి కార్తె ఎండలు కూడా ఆనందాన్నిస్తాయి. అదే పెద్దయ్యాక సెంట్రల్ ఏసీలో కూర్చుని చిల్లీ యాపిల్ జ్యూస్ తాగుతున్న ఏదో అసంతృప్తి వెలితి. వదిన పిల్లలు రాలేదా? నేను ఆలోచనల నుంచి తేరుకుని నందువైపు చూసి నవ్వాను. తను అర్థం చేసుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికెళ్తూ ఉంటే అంతా ఆశ్చర్యంగా ఉంది. కేవలం 10 ఏళ్లలో ఇంత మార్పా? ఇది హైదరాబాద్ లాగా లేదు, విదేశాల నుంచి ఓ ప్రాంతం ఎత్తుకొచ్చినట్టుగా ఉంది.
అదే ప్రశ్న తమ్ముడిని అడిగాను. ఇదేంట్రా ఇంత ట్రాఫిక్, గందరగోళం, చాలా విచిత్రంగా ఉంది. ఇది హైదరాబాదేనా? నందు నవ్వాడు. అమెరికా నుంచి వచ్చిన వాడివి ఇలా అంటావేంటన్నయ్యా? హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. మన ఇంటి దగ్గరలో గజం 60-70 వేలు ఇస్తామన్నా కొనేవాళ్లే, కానీ అమ్మేవాళ్ళు లేరు అన్నాడు గర్వంగా. నేను తల ఊపాను. నిజమే, హైదరాబాద్ ఎంత శరవేగంగా పెరిగిపోయింది. నేను సిటీకి వచ్చిన కొత్తల్లో పెద్ద టౌన్లాగా ఉండేది, ఇప్పుడు పెద్ద మహానగరంలా పరిణామం చెందింది. ఇది ఒకందుకు మంచిదేగా. భారతదేశం త్వరలో అగ్రరాజ్యాల సరసన నిలబడుతున్నదని ప్రపంచ దేశాలు అంచనా వేస్తున్నాయి కదా. దానిలో భాగంగానే హైదరాబాద్ ఈ విధంగా రూపుదాల్చి ఉండవచ్చు. ఎయిర్ కండిషన్ కారులో ఇంటికి చేరుకున్నాక కాస్త అలసటగా అనిపించింది. ఇండియాకు వచ్చిన ఎమోషనల్ బ్యాకప్ అనుకున్నాను. ప్రయాణం బాగా జరిగిందా బావగారు అని సునీత ఎదురొచ్చింది. నేను నవ్వుతూ తల ఆడించాను. నువ్వు ఎలా ఉన్నావమ్మా? వీడు రాత్రులు ఇంకా లేటుగానే వస్తున్నాడా అని అడిగాను నందువైపు చూపిస్తూ. సునీత తల కొట్టుకున్నట్టుగా అభినయించింది. ఆహా, మీరే అడగాలి ఆయన గారి సంగతి. సార్ సిటీలో పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ కదా, సాయంత్రానికి ఇంటికి రమ్మంటే ఎట్లా? ఎన్ని లావాదేవీలు, పార్టీలు, కార్యక్రమాలు అన్నీ ముగించుకుని వచ్చేసరికి తెల్లారిపోతుంది కదా. ఏమన్నా అంటే నన్ను ఎదగనేవా అని ఎగురుతారు. సర్లే, ఏదో ఒకరోజు ఈయన ట్యాంక్ బండ్, చార్మినార్ కూడా కొనేస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్న బావగారు అంది సునీత. ఇంటి పరిసరాలు, ఇంట్లో వాతావరణం చూస్తుంటే తమ్ముడు బాగానే సంపాదించాడని అర్థమవుతుంది. టిఫిన్ చేసి కాఫీ తాగేసరికి నిద్ర ముంచుకొచ్చింది. అమెరికాలో నిద్రకు కూడా కరువే. ఎప్పుడు ఏదో టెన్షన్, హడావిడి, ఉరుకులు, పరుగులు. నిద్రపోయే ఆ 5 గంటలు కూడా అంతా కలత నిద్రే. శూన్యంలో తేలిపోతున్నట్లు, ఇతర గ్రహాల నుంచి గ్రహాంతర వాసులు భూమి మీదకు దండెత్తుతున్నట్లుగా కలలు వస్తుంటాయి. భూమి మీద ఇంత గందరగోళం జరుగుతూ ఉన్నా నేను మాత్రం ఏమీ పట్టించుకోకుండా ల్యాబొరేటరీలో పరిశోధనలు చేసుకుంటూ ఉంటాను. సముద్రంలోంచి విచిత్రమైన జలచరాలు భూమి మీదకు విరుచుకుపడటం, ఇదంతా నా పరిశోధన ఫలితమో లేక హాలీవుడ్ సినిమాల ప్రభావమో తెలీదు, కానీ ఎక్కడ నుంచో ఏదో జరగబోతుంది ఈ భూమికి, భూమి మీద బ్రతుకుతున్న మనుషులకు. ఏదో ఒకరోజు ముప్పు తప్పదు అని నాలో ఉండే సైంటిస్ట్ నిరంతరం హెచ్చరిస్తూనే ఉంటాడు. కాసేపు రెస్ట్ తీసుకో అన్నయ్యా అని బెడ్రూమ్లో ఏసీ ఆన్ చేసి నందు వెళ్ళిపోయాడు. దిండుకు ఇంకా తల ఆనకముందే నిద్ర చుట్టుముట్టింది. నాకు మెలకు వచ్చేసరికి బాగా చీకటి పడింది. బాగా నిద్ర పట్టిందా బావగారు అంటూ సునీత కాఫీ కప్పు తీసుకువచ్చింది. నేను నవ్వి కాఫీ కప్పు అందుకున్నాను. నేను కాఫీ తాగుతూ ఉంటే తను అలా మౌనంగా నిలబడే ఉంది. నందు ఏం చేస్తున్నాడు అని అడిగాను. మీరు నిద్రపోగానే ఆయన బయటకు వెళ్ళిపోయారు, ఎప్పుడొస్తారో తెలీదు. ఫోన్ చేయమంటారా? వద్దులే అన్నా నేను మంచం మీద నుంచి పైకి లేస్తూ. ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయిగా, వచ్చేస్తాళ్లే అన్నాను బాత్రూంలోకి నడుస్తూ. నేను ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి, హాయ్ పెదనానా అని స్వీటీ పలకరించింది. నేను స్వీటీ వంక ఆశ్చర్యంగా చూశాను. అప్పుడే ఎంత పెద్దదైపోయింది, ఆడపిల్లలు చూస్తూ చూస్తూ ఉండగానే పెద్దయిపోతారంట. స్వీటీని చూస్తే నిజమేననిపిస్తుంది. 6 ఏళ్ల క్రితం కదూ చిన్నపిల్లగా ఉన్న టైంలో అమెరికా వచ్చింది, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంది. ఎలా ఉన్నావు తల్లి? ఆప్యాయంగా అడిగాను. వండర్ఫుల్ పెదనానా అంది నవ్వుతూ. హాయ్ ఏంటి హాయ్ నీ ముఖం, నమస్తే పెదనానా అనలేవా? సునీత కిచెన్లోంచి హాల్లోకి వస్తూ స్వీటీకి క్లాస్ పీకే ప్రయత్నం చేసింది. అబ్బా మమ్మీ, ఏంటి నీ సుత్తి, పెదనాన్న పెద్ద ఆస్ట్రో సైంటిస్ట్, నీలాగా ఇడ్లీ సాంబారు కాదు అంది విసుగ్గా. ఇడ్లీ సాంబారు ఏమిటి అన్నాను అర్థం కాక. పాత చింతకాయ పచ్చడికి లేటెస్ట్ పోలిక బావగారు, వీళ్ళు పిజ్జా బర్గర్ జనరేషన్ కదా, పాత సామెతలను కూడా వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా మార్చేస్తున్నారు, అందుకే ఓల్డ్ టైప్ అనటానికి ఇడ్లీ సాంబార్ అంటారు అంటూ సునీత వివరంగా చెప్పింది. నేను నవ్వాను. పిజ్జా బర్గర్ల కంటే ఇడ్లీ సాంబార్లే రుచిగా ఉంటాయి తల్లి. వాట్ పెదనానా, అమెరికా నుంచి వచ్చారు, అందులోనూ పెద్ద ఆస్ట్రో సైంటిస్ట్, మమ్మీనే సపోర్ట్ చేస్తున్నారు అంది స్వీటీ బొంగుముతి పెడుతూ. స్వీటీని చూస్తే జీన్స్ వేసుకున్న అమ్మను చూస్తున్నట్లుగా ఉంది. స్వీటీ అమ్మ పోలిక. అమ్మకు నందు అంటే చాలా ఇష్టం, అందుకే మళ్ళీ వాడి కడుపున పుట్టిందా అనిపిస్తుంది. ఒక సైంటిస్ట్గా నాకు గ్రహాలు, నక్షత్రాలు,
భూమి ఆకర్షణ సిద్ధాంతాల గురించి తెలుసు కానీ పునర్జన్మల గురించి తెలీదు కానీ అమ్మే మళ్ళీ స్వీటీగా పుట్టిందేమో అనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే ఇంకో డౌట్, మరణించిన తర్వాత కూడా ఎవరింట్లో వాళ్ళు అదే ఇళ్లలో పుడుతూ ఉంటారా అన్నది నా సందేహం. టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తుంటే స్వీటీ ఎంతో ఉత్సుకతో చూస్తూ ఉంది. నేను కూడా సోఫాలో కూర్చుని ఆ టీవీ ప్రోగ్రాం చూడసాగాను. 10 నిమిషాలకు నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. ఇంకా ఎదిగి ఎదిగని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చేయిస్తున్న డ్యాన్స్ ప్రోగ్రాం అది. ఓ విధంగా చెప్పాలంటే రికార్డింగ్ డ్యాన్స్ లాంటి ప్రోగ్రాం అన్నమాట. పైగా మసాలా కోసం అన్నట్టుగా ఏడుపులు, తీట్లు, ముదురు డైలాగ్స్ ఆ పిల్లల చేత చెప్పిస్తున్నారు. దీన్నంతా చూస్తూ జనం ఎంజాయ్ చేస్తున్నారా? నాకు ఓ విధమైన ఆశ్చర్యం కలిగింది, బాధేసింది. నేను కూడా టీవీ చూస్తాను. డిస్కవరీ, యానిమల్ ఛానల్స్ నా ఫేవరెట్ ఛానల్స్. ఓ సైంటిస్ట్గా ఆ ఛానల్స్లో వచ్చే విషయాలను నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను, పైగా నేర్చుకుంటాను. చీమల నుంచి సంఘజీవనం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం మనం నేర్చుకోవచ్చు. తలెత్తి పైకి చూస్తే ఈ విశ్వం, అందులోని గ్రహాలు, పాలపుంతలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మనకు ఎంతో నేర్పుతాయి. బాల్యంలో పిల్లల్లో ఉండే తెలివితేటలు, చురుకుదనం, పరిశీలనా శక్తి, ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. జ్ఞానమే నిజమైన ఆనందమని నాకు తెలుసు. రోజంతా కష్టపడే మనిషి కొంత ఎంటర్టైన్మెంట్ కోరుకోవచ్చు, అందులో తప్పేం లేదు. మొక్కలకు నీళ్లు పోస్తూ కొందరు, మ్యూజిక్ వింటూ కొందరు, ప్రకృతిలో నడుస్తూ కొందరు రిలాక్స్ కావచ్చు. అందరికీ అదే స్థాయి రిలాక్సేషన్ ఉండాలనేం లేదు. ఇతరులను తిట్టుకుంటూ, విమర్శిస్తూ, చాడీలు చెప్పుకుంటూ, అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తూ కూడా కొందరు ఆనందపడవచ్చు. మనం ఏమీ చేయలేం, ఎందుకంటే ఎవరికి ఏది ఆనందాన్నిస్తుందో వాళ్ళు అదే పనిచేస్తారు. హాయిగా త్యాగరాజస్వామి కీర్తనలు వినకుండా ఎవడో గురించి మనకు ఆ పనికి మాలిన చర్చలెందుకు అని చెప్పామనుకోండి, పిచ్చోడిని చూసినట్లు చూస్తారు. కాబట్టి నోరు మూసుకుని కూర్చోవటం ఉత్తమం. తెలుగునాట ఎంటర్టైన్మెంట్ ఈ స్థాయికి దిగజారిపోయిందా అనే నా ప్రశ్నకు సమాధానం మరో 1/2 గంట టీవీ చూసిన తర్వాత మరింత క్లియర్గా అర్థమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న స్వీటీ దీన్నంతా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. నాకు తలనొప్పి మరింత పెరిగినట్లు అనిపించి మౌనంగా లేచి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. అర్జెంటుగా కాఫీ తాగాలని ఉంది, కానీ సునీత లోపల ఎక్కడో కిచెన్లో బిజీగా ఉంది. ఎంత తమ్ముడి భార్య అయినా సరే పదే పదే కాఫీలు ఆర్డర్ చేయటం బాగోదు. వ్యూ బాగుంది, రోడ్డు మీద వాహనాలు నిరంతరాయంగా వెడుతూనే ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ రోడ్ల మీద ఇన్ని వాహనాలు, కార్లు ఉండేవి కాదు. ప్రజల జీవన ప్రమాణ స్థాయి, ఆదాయం పెరిగిందా లేక అప్పులు చౌకగా సులభంగా దొరుకుతున్నాయా? నా మీద నాకే చిరాకేసింది. నోరు మూసుకుని కూర్చోక ప్రతిదానికి ఈ విశ్లేషణ ఏంటి? జీవితంలో విశ్లేషణ పెరిగే కొద్దీ అందరూ దూరం అయిపోతారు, జీవితం నరకం అయిపోతుంది. నేను సైంటిస్ట్ని కావచ్చు, అంత మాత్రాన అందరూ నాలానే ఆలోచించి తీరాలి అనుకోవటం మూర్ఖత్వం. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లకు బ్రతికే హక్కు ఉందన్న విషయం అమెరికా నుంచి వచ్చిన నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ నిలబడ్డారేంటి అన్న పిలుపుతో తలతిప్పి చూశాను. సునీత అడుగుతుంది. ఏం లేదు, ఊరికే అన్నాను. ఆకలేస్తుందా, భోజనం చేస్తారా? ఆయన రావటానికి 1/2 గంట పడుతుందని ఫోన్ చేశారు. పర్లేదు, వెయిట్ చేస్తాను. అక్కయ్య పిల్లలు అందరూ బాగున్నారా బావగారు? ఆహా, శుభ్రంగా ఉన్నారు అన్నాను నేను నవ్వుతూ. ఎంతైనా అక్కయ్య అదృష్టవంతురాలు కాబట్టి మిమ్మల్ని చేసుకుంది, నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు అదృష్టవంతురాలివని మీ అక్కయ్య అనుకుంటూ ఉంటుంది. నిజంగానా? సునీత ఆశ్చర్యంగా అడిగింది. అవును, నాకు టైం ఎక్కువగా రీసెర్చ్లోనే గడిచిపోతుంది. వీకెండ్స్లో అందరం ఎవరి పనుల్లో వాళ్ళం చాలా చాలా బిజీ. ఫ్యామిలీతో టైం గడపనని నా మీద కంప్లైంట్. వాళ్ళు చెప్పేది నిజమే, రీసెర్చ్లో నాకు ఆనందం ఉండొచ్చు, కానీ అది కుటుంబం కంటే గొప్పదని అనుకోవటం మూర్ఖత్వమే కదా. అయ్యో, అలా అంటారేమిటి బావగారు? మీలాంటి గొప్ప సైంటిస్ట్ ఇండియాలో పుట్టడమే గొప్ప అని ఈ మధ్య ఏదో టీవీలో చెప్పారు కదా. నాకు నవ్వొచ్చింది. టీవీలో చెబితే కానీ ఈవిడికి నా గొప్పతనం అర్థం కాలేదన్నమాట. సర్లే పాపం, ఓ సాధారణమైన గృహిణికి ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రో రీసెర్చ్ గురించి అవగాహన ఎలా ఉంటుంది? ఆవిడకు తెలిసిందల్లా తన భర్త అన్నగారు అమెరికాలో పెద్ద సైంటిస్ట్.
బాగా డబ్బు సంపాదిస్తూ హాయిగా ఉంటున్నారు. అంతే కదా, కొంచెం రిలాక్స్ కావాలంటే కింద సెల్లార్లో బార్ ఉంది బావగారు. మీ బ్రాండ్ ఏమిటో తెలీదు కానీ అన్నీ అక్కడే ఉంటాయి. తను వచ్చేదాకా మొహమాట పడకుండా హాయిగా రిలాక్స్ అవ్వమని ఆయన ఫోన్ చేశారు. పర్లేదు, శ్రమ అనుకోకపోతే ఓ కప్పు కాఫీ ఇస్తావా? అయ్యో ఎంత మాట, ఇప్పుడే తెస్తాను అంటూ సునీత లోపలికి వెళ్ళింది. ఆమె కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని చూసి నేను నవ్వుకున్నాను. ఏంటి అన్నాడు నందు గట్టిగా. ఎందుకురా అంత షాక్ అవుతున్నావు? నేను నవ్వుతూ అడిగాను. నువ్వు చికెన్ తినటం మానేశావా? అవును, కేవలం చికెనే కాదు, నాన్ వెజిటేరియన్ మానేశాను. నేను ఫక్త్ శాకాహారిని కానీ ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ తింటాను. నందు సునీత నా వైపు నోరు తెరుచుకుని చూస్తున్నారు. ఏంటి, నిజమే చెబుతున్నావా? జోకా, నీకు ఇష్టమని తను ఎన్ని ఐటమ్స్ చేస్తుందో చూసావా? చికెన్లోనే 10 రకాలు చేసింది. అవును బావగారు, మీరు చికెన్ చాలా ఇష్టంగా తింటారు కదా. కానీ డాక్టర్ మాంసాహారం తినడం మానేయమన్నారు. ఏమయ్యింది? నందు ఆతృతగా అడిగాడు. ఏదైనా ప్రాబ్లమా? మాకు చెప్పకుండా దాస్తున్నావా? వదిన వాళ్లకు తెలుసా? వాడి ఆతృత చూస్తే నాకు నవ్వొచ్చింది. నా నవ్వు చూసి వాడు మరింతగా ఉడుక్కున్నాడు. విషయం చెప్పకుండా నవ్వుతావేమిటి? రేపు పొద్దుటే కాఫీ తాగకుండా రెడీగా ఉండు, మొత్తం టెస్టులన్నీ చేయించేస్తాను. ఒరే, నేను వచ్చింది పల్లెటూరు నుంచి కాదు, అమెరికా నుంచి. అయితే మాత్రం ఆరోగ్యం అంటే శ్రద్ధ ఉండొద్దా నీకు? చికెన్ కూడా తినటం మానేయమన్నాడంటే ఏదో పెద్ద సీరియస్ ప్రాబ్లం అయి ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమా? నా ముఖం మీద చిరునవ్వు అలాగే ఉండటం చూసి నందు అడిగాడు. కొంపతీసి నువ్వు జోక్ చేయట్లేదు కదా, నీకేమో చికెన్ అంటే ప్రాణం, 3 పూటల చికెన్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, అంత ఇష్టంగా తింటావు. డాక్టర్లు ఆయిల్ ఫుడ్, హెవీ ఫుడ్ తినొద్దని చెబుతారు కానీ చికెన్ తినొద్దని చెప్పరే. మహా అయితే స్కిన్ తీసేసి తినమంటారు. నువ్వేమో ఏకంగా డాక్టర్ చికెన్ మానేయమన్నాడంటున్నావు, ఏదైనా ప్రాబ్లమా అంటే నవ్వుతున్నావు. ఏంటిది? చిరాగ్గా ముఖం పెడుతూ అన్నాడు. ఒరే కంగారు పడుకు, నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, నేను క్వైట్ హెల్దీ. వద్దు మర్రో అన్నా కూడా మా రీసెర్చ్ ల్యాబ్లో 3 నెలలకొకసారి మొత్తం అన్ని టెస్టులు తప్పనిసరిగా చేస్తారు. మరి ఇంకేటి చికెన్ తినటానికి ప్రాబ్లం? మా ఆవిడ చికెన్ బ్రహ్మాండంగా చేస్తుంది. తను చేసిన చికెన్ అంటే ఈ సిటీలో పెద్ద పెద్ద ఆఫీసర్స్, విఐపీలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. నాకు చెబుతున్నావా సునీత వంట గురించి? ఎన్నిసార్లు తినలేదు నేను. నేను భోజనం చేస్తున్నంతసేపు వాళ్ళిద్దరూ నా వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు. నేను ముద్దపప్పులో ఎక్కువ నెయ్యి కలుపుకుని తినటం, మేకడ పెరుగు, ఆవకాయ వేసుకోవటం చూసి నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని కన్ఫర్మ్ చేసుకున్నారనుకుంటాను. స్వీటీ ఏది? తన రూమ్లో కూర్చుని ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటుంది. నేను ఆశ్చర్యంగా సునీత వంక చూశాను. ఇంజనీరింగ్ 2nd ఇయర్లోనే అంత హెవీ వర్క్ ఉంటుందా? ఏమో బావగారు, ఎప్పుడు ఆ దరిద్రపు ల్యాప్టాప్, టాబ్లెట్ ముందేసుకుని కూర్చుంటుంది. అంత చేటు ప్రాజెక్ట్ వర్క్ ఏముంటుందో నాకు తెలీదు. ఏదైనా అడిగితే నేను చదివేది ఇంజనీరింగ్ అనుకున్నారా లేకపోతే ఎల్కేజీ అనుకున్నారా అంటూ ఎగురుతుంది. ఈయనగారికేమో ఎంతసేపు వ్యాపారం, ఫ్రెండ్స్, పార్టీలు. అదేమో టీవీ ముందు కూర్చుని తింటుంది కానీ కనీసం నాతో కలిసి భోజనం చేయదు. నేను ముసలిదాన్ని అయిపోయానో వీళ్ళు మోడ్రన్ అయిపోయారో నాకు ఎంత ఆలోచించినా అర్థమై చావటం లేదు అంది సునీత ఆవేదనగా. నేను మౌనంగా ఉండిపోయాను. అమెరికాలో నా పరిస్థితి అదే కదా, కలిసి కూర్చుని కుటుంబం అంతా భోజనం చేయటం కూడా పెద్ద లగ్జరీ అయిపోయిన రోజులివి. మనిషి తన కుటుంబం కోసమే నిద్రాహారాలు మర్చిపోయి కష్టపడి సంపాదిస్తాడు. ఈ సంపాదించే క్రమంలో కుటుంబానికి ఎంతో దూరంగా వెళ్ళిపోతాడు. ఓ కుటుంబంలో ఉండే సభ్యులంతా లాడ్జ్లో ఎవరి గదుల్లో వాళ్ళు బ్రతుకుతూ పొద్దున్న, రాత్రి, మార్నింగ్, గుడ్ నైట్ చెప్పుకుంటూ ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా చాలా బిజీ. మళ్ళీ అందరికీ నిజంగానే అంత బిజీ పనులు ఉన్నాయా లేక బిజీగా ఉన్నట్లు నటిస్తూ హడావిడిగా బ్రతికేస్తున్నామా అనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించే కొద్దీ జీవితం నరకం అయిపోవటం అంటే ఇదేనేమో. ఆధునిక కాలంలో కుటుంబాన్ని నిర్వచించండి అంటే ఒకే ఇంట్లో అతిథుల్లా బ్రతికే కొందరు మనుషుల సమూహమే కుటుంబంగా చెప్పుకోవాలేమో. పాయసం బాగుందా బావగారు? చాలా బాగుంది తల్లి. అయినా ఇన్ని ఐటమ్స్ ఎందుకంత కష్టపడి చేయటం? మన ఆంధ్ర భోజనం, అందులో నీ చేతి వంట తిని 2 సంవత్సరాలైంది కదా, కొంచెం ఎక్కువ తినేసినట్లున్నాను.
సునీత ముఖంలో ఆనందం కనిపించింది. ఏ ఇల్లాలైనా కోరుకునేది అదే కదా. కష్టపడి చేసిన పనిని ఎవరైనా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటే ఆవిడ పడ్డ కష్టమంతా మర్చిపోయి సంతోషపడుతుంది. ఆ మాత్రం ఆనందాన్ని ఇవ్వటం కూడా చాలామందికి తెలియదు. నువ్వేంట్రా మరీ ఇంతలావైపోయావు, కాస్త వాకింగ్ ఎక్సర్సైజులు చెయ్యొచ్చుగా అన్నాను నేను నందుని చూస్తూ. చిన్నప్పుడు మేమిద్దరం స్కూల్ గ్రౌండ్లో పోటీలు పడి రన్నింగ్ చేసేవాళ్ళం. వీలైనంత ఎక్కువ బరువులు ఎత్తాలని ప్రయత్నించేవాళ్ళం. సన్నగా ఉండే నందు ఇప్పుడు చాలా లావుగా తయారయ్యాడు. ఎక్కడ కుదురుతుందన్నయ్యా, ఈ బిజినెస్ టెన్షన్, జనాలు పెట్టే టార్చర్కు జీవితం అంటేనే విరక్తి పుడుతుంది. వ్యాపారంలో ఒక్కడికి కూడా నిజాయితీ ఉండదు. కబుర్లు మాత్రం సత్యహరిశ్చంద్రుడి డాడీలాగా చెబుతారు. ఎవరిని నమ్మాలో వద్దో తెలియదు. ఎవడు ఎటువైపు నుంచి ముంచేస్తాడోనని భయం. గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు, ఆఫీసర్ల చుట్టూ తిరగటం, వాళ్లను రకరకాలుగా ప్రసన్నం చేసుకోవటం, సంపాదించే డబ్బు ఐటీ వాళ్లకు దొరకకుండా దాచుకోవటం, భూముల మీద పెడితే ఏ రాజకీయవేత్త బ్యాక్గ్రౌండ్తో ఎవడొచ్చి ఆక్రమించుకుంటాడోనన్న భయం. అబ్బా, తలుచుకుంటే ఈ బిజినెస్ జీవితం హర్రర్ సినిమాలాగా అయిపోయింది. ఇక ఎక్సర్సైజులు, యోగాలు చేయటానికి టైం ఎక్కడుంది, నందు నిర్లిప్తంగా ముఖం పెడుతూ చెప్పాడు. పోని బిజినెస్ కొంచెం తగ్గించుకోవచ్చుగా, టెన్షన్స్ తగ్గుతాయి. బిజినెస్ తగ్గితే టెన్షన్స్ తగ్గవు, పెరుగుతాయి, నందు చెప్పుకుంటూ పోయాడు. బయట సర్కిల్స్ మెయింటైన్ చేయటానికి పార్టీలకు, పండగ గిఫ్టులకు చాలా చాలా ఖర్చు అవుతుంది. నువ్వు బిజినెస్ తగ్గించుకున్నావు కాబట్టి మా ఖర్చులు తగ్గించుకుంటామని వాళ్ళు అనుకోరు. ఒక ఆయన కొత్త సినిమా రిలీజ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ టికెట్లకు నాకే ఫోన్ చేస్తాడు. ఇంకో ఆఫీసర్ గారి అబ్బాయి తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతే కూడా నాకే ఫోన్ చేస్తాడు. నా వ్యాపారం కోసం నేను స్పెండ్ చేసే టైం కంటే కూడా ఈ బాపత పనులు చక్క పెట్టడానికే రోజంతా సరిపోతుంది. ఎవరిని కాదనలేం, ఎందుకంటే వీళ్ళందరితో ఎక్కడో ఏదో పని తగులుతుంది. డబ్బు కావాలి, సోషల్ సర్వీసు చేయించుకుంటారు. ఒక ఆయన అయితే పులస చేప పులుసు ఎక్కడ దొరుకుతుందండి అని అడుగుతాడు. అది అడగటం కాదు, పులస చేప పులుసు పంపించు అని చెప్పటం. అది నాకు మాత్రమే అర్థమవుతుంది. నేను ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాను. సమాజంలో నిజంగా ఏం జరుగుతుందో నాకు తెలీదు. చిన్నప్పుడు అంతా చదువు, ర్యాంకులు, ఆ తర్వాత రీసెర్చ్. కోపస్థం మండూకం లాగా నేను ల్యాబ్లో బ్రతికే మండూకాన్ని. మనిషి ఏదైనా సాధించాలంటే సమూహానికి దూరంగా సాధన చేయాలి. అది తపస్సు కానీ, రీసెర్చ్ కానీ, ఏదైనా సరే పూర్తి ఏకాగ్రతతో చేస్తే కానీ ఫలితం ఉండదు. రీసెర్చ్లో పడితే నాకు నిద్రాహారాలు గుర్తుకు రావు. ఆ ఆనందమే వేరు. కానీ సామాజిక వ్యవహారాల్లో నేను అజ్ఞానిగానే చెప్పుకోవాలి. గొప్ప మేధావిగా నాకు పేరొచ్చింది కాబట్టి నన్ను అందరూ గౌరవిస్తారు. కానీ నిజానికి సమాజం గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. అంత టైం నాకు లేదు. రీసెర్చ్లో 24 గంటలు గడిచిపోతూ ఉంటాయి. అందుకే తమ్ముడు చెప్పేదంతా ఆశ్చర్యంగా ఉంది. రూల్స్ ప్రకారం వ్యాపారం చేస్తే ఈ టెన్షన్స్ అన్నీ ఉండవు కదరా, అప్పుడు టెన్షన్స్ మరింతగా పెరుగుతాయి, నందు నిర్వేదంగా అన్నాడు. అధికారులు రూల్స్ వల్లించటం మొదలుపెట్టారంటే మనం బయటికెళ్ళి గుండు సూది కొనుక్కొచ్చి ఇంటికి తేవటం కూడా కష్టంగా ఉంటుంది. ఇక ఇంత పెద్ద ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఏం చేస్తాం? ఎవడికి వేసే మేత వాడికి పెడితేనే వాడు ఏమి పట్టించుకోనట్లుగా వదిలేస్తాడు. లేదంటే మనల్ని వెంటాడి టార్చర్ పెడతాడు. ఇదంతా ఎంత చెప్పినా అర్థం కాదు. విషయంలోకి దిగితే కానీ ఈ రూల్స్ నీలాంటి వాడి ముక్కుసూటి మనస్తత్వంతో ఏమీ సాధించలేమని అర్థమవుతుంది. అబ్బా, తినేటప్పుడు కూడా ఆ బిజినెస్ విషయాలేనా? బావగారి బుర్ర తినమాకండి. మీరు చాలా చాలా కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారని ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటాను. సరేనా, ఇక వదిలేయండి. ఇంతకీ మీ ఊరి ప్రయాణం ఎప్పుడు అంది సునీత. ఎల్లుండి, రేపే బయలుదేరొచ్చుగా అన్నాను నేను. రేపు ఓ టెండర్ వేయాలన్నయ్యా, ఎల్లుండి బయలుదేరదాం. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. కోట్ల ఆస్తి ఎదురుగా కనబడుతుంటే జనాలకి ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తుంటాయి. అమ్మేసి క్యాష్ చేసుకుంటే ఏ గొడవ, టెన్షన్ ఉండదు. పల్లెటూరులో కూడా మన పూర్వీకుల ఆస్తులకు సేఫ్టీ లేదంటావా? పల్లెటూరు, సిటీ, ఇంకా ఈ తేడా ఎక్కడ చచ్చింది? అందరూ ఒకేలాగా తయారయ్యారు. ఏ పని చేయకుండా టీవీల ముందు కూర్చుని పనికి మాలిన రాజకీయ చర్చలు చేసే బేవర్సుగాళ్ళు ఎక్కువైపోయారు. నాయుడు గారి మిల్లు, పొలాలు ఎందుకలా వదిలేశారు అని ఒకటే చర్చలు. ఆ రజకుల పాలెంలో ఉన్న 10 సెంట్ల స్థలంలో ఎవడో గోడ కట్టాడంట.
వెళ్ళి చూడాలి. అక్కడ కూడా కబ్జాలు మొదలయ్యాయా? ఆశ్చర్యంగా ఉంది నాకు. పనిచేయని సోమరిపోతులు దేశం నిండా తయారయ్యాక అలానే ఉంటుంది. ఏదో మన కుటుంబం అంటే ఇంకా భయమో గౌరవమో మిగిలి ఉండబట్టి ఈమాత్రంగానైనా ఉంది. పరిస్థితులు చేయి దాటకుండానే ఉన్న ఆస్తులు అమ్మేయటం ఉత్తమం, ఫక్త్ రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా చెప్పాడు నందు. భోజనం పూర్తి అయ్యాక ఓ అరగంట అందరం టీవీ ముందు కూర్చున్నాం. ఇంటి ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాను. ఆన్సరింగ్ మెషిన్ మెసేజ్ చెప్పమని అడుగుతుంది. నేను సేఫ్గా ఇండియా చేరుకున్న విషయం చెప్పి ఇంటికి రాగానే ఫోన్ చేయమన్న మెసేజ్ చెప్పాను. కడుపు నిండా ఆంధ్ర భోజనం చేయటం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. మరో 20 నిమిషాల తర్వాత నేను బెడ్రూమ్లో గాఢమైన నిద్రలో ఉన్నాను. హఠాత్తుగా మెలకు వచ్చింది. టైం చూశాను, 2:30. చాలా గాఢంగా నిద్రపోవటం వల్ల రిలాక్స్డ్గా ఉంది. ఇంత గాఢంగా నిద్రపోయి చాలా రోజులైంది. మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాను. ఇంకా నిద్ర రావటం లేదు. మధ్యాహ్నం కూడా నిద్రపోవటం వల్ల నేను సహజంగానే 5 గంటల కంటే ఎక్కువసేపు పడుకోకుండా సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేస్తూ ఉండటం కారణంగా నా శరీరానికి 5 గంటలు దాటితే నిద్ర పెద్ద లగ్జరీ. కొంచెంసేపు మంచం మీద అటు ఇటు దొర్లాను. నిద్ర రావటం లేదు. బెడ్రూమ్లోంచి బయటకొచ్చాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ గాఢమైన నిద్రలో ఉన్నట్లున్నారు. టెర్రస్ మీదకు వెళ్ళి నిలబడ్డాను. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. పైనుంచి వెన్నెల పడుతుంది. సన్నటి శీతాకాలం తాలూకు చలి వణికిస్తుంది. అమెరికాలో ఉండే చల్లదనం వేరు, సొంతగడ్డ మీద ఉండే చలి వేరు. వెన్నెల్లో ఒంటరిగా శీతాకాలం చలి ఒంటికి తగులుతుంటే అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా నిద్రిస్తూ ఉండేంత తన్మయత్వం కలుగుతుంది. నాకు బాల్యం గుర్తుకొచ్చింది. నేను గొప్ప ఇంట్రావర్డ్ని. చిన్నప్పటి నుంచి బిడియంగా సిగ్గుగా ఉండేవాడిని. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. అందరూ ఆడపిల్లలాగా ఆ బిడియం ఏమిట్రా అని నవ్వేవాళ్ళు. దాంతో మరింతగా ముడుచుకుపోయేవాడిని. గట్టిగా మాట్లాడటం, ఎదురు సమాధానాలు చెప్పటం, నాకు ఇది కావాలి అని అడగటం ఏది ఉండేది కాదు. తమ్ముడు మాత్రం నాకు ఆపోజిట్. ఎప్పుడూ హుషారుగా సందడిగా ఉండేవాడు. 6వ తరగతిలోనే వాడికి పెద్ద బ్యాచ్ ఉండేది. స్కూల్లో నన్ను ఎవరైనా ఏదైనా అంటే తమ్ముడు బ్యాచ్తో వెళ్ళి వాళ్ళను ఉతికేవాడు. నాయుడు గారి పెద్దబ్బాయి మెతక, రెండోవాడు ముదురు అనుకునేవాళ్ళు. ఎందుకో తెలియదు కానీ బాల్యం నుంచే ఒంటరిగా ఉండటం అలవాటైంది. ఇన్ ది డెప్త్ ఆఫ్ వింటర్ ఐ ఫైనల్లీ లెర్న్ దట్ దేర్ వాజ్ ఇన్ మియాన్ ఇన్విసిబుల్ సమ్మర్ అంటాడు తాత్వికవేత్త. నా పరిస్థితి అలాంటిదే. నిరంతరం లోపల నుంచి ఏదో రగులుతున్నట్లుగా ఉండేది. అదేంటో నాకు తెలియదు కానీ ఏదో అసంతృప్తి. అంత అసంతృప్తి అందులోనూ ఈ వయసులో ఉండాల్సిన బాల్యం కాదు నాది. మాది ధనిక కుటుంబం. మా తాతగారికి చాలా గొప్ప పేరు ఉండేది. సంపద విషయంలో కంటే వ్యక్తిత్వం, ఉదారత, పరోపకారం, మంచితనం వంటి లక్షణాలతో ఆయన కంటే ధనుకులైన వాళ్ళు కూడా ఆయన ముందు తలలు వంచేవారు. ఆయన ఏదైనా మాట చెప్పాడంటే చాలామంది దాన్ని శిలాశాసనంగా భావించేవాళ్ళంటారు. మా ఊళ్ళో ఓ స్కూల్ గుడి కట్టించాడాయన. నాయుడు గారి గుడి అనకపోయినా స్కూల్ని మాత్రం నాయుడు గారి స్కూల్ అనేవాళ్ళు. 200 ఎకరాలకు పైగా పొలం, రైస్ మిల్లులు ఉండేవి మాకు. మా నానమ్మ గారికి ఉండే బంగారం గురించే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళంట. 3-4 పెద్ద గంపల నిండా నగలు ఉండేవంట. ఆవిడ తాతగారికి తగ్గ ఇల్లాలు. నిరంతరం దైవస్మరణలో ఉండేవారంతా. ఇంటి గుమ్మంలోకి ఎవరొచ్చినా సరే భోజనం పెట్టి ఆదరించకుండా పంపేవారు కాదంట. ఎంత ఐశ్వర్యం పేరు ఉన్నా తాతగారు నానమ్మగారు ఎంతో వినయంగా భక్తి శ్రద్ధలతో ఉండేవారట. అహంభావం, కోపం, దురుసుగా మాట్లాడటం, ఇతరులను దూషించటం వంటివి ఎప్పుడూ చేయలేదంటారు. బాగా కోపం వస్తే మటుకు తాతగారు గాడిది కొడక అని తిట్టేవారట. అంతకు మించిన పదం వాడేవారు కాదట. గాడిది కొడక అని ఆయన అనగానే ఎదుటి వ్యక్తి గడగడ వణికిపోయేవాళ్ళంట. నాకు 2-3 ఏళ్ల వయసులోనే ముందుగా తాతగారు, తర్వాత నానమ్మగారు పోయారు. నాన్న ఆస్తిని బాగానే వృద్ధి చేశారు కానీ నాన్నకు ముక్కోపిగా పేరుండేది. కోపం వస్తే చాలు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఆనేసేవారు. అందులో అక్కడక్కడ బూతులు కూడా దొర్లేవి. పెద్దనాయుడు గారి వంటి సజ్జనుడి కడుపున ఇంతటి ముక్కోపి ఎలా పుట్టాడా అని అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇక మా పెంపకం విషయానికి వస్తే నాన్నగారికి క్రమశిక్షణ చాలా ఎక్కువ. స్కూల్ అయిపోగానే స్కూల్ బయట నౌకరు సిద్ధంగా ఉండేవాడు.
మేము ఇతరుల కంటే గొప్పవాళ్ళం అనే భావన చిన్నతనం నుంచే మనసులో ఉండే విధంగా పెంపకం ఉండేది. ముందే చెప్పినట్లుగా నాన్నగారికి కోపం ఎక్కువ, నాలుగు మీద అదుపు ఉండేది కాదు. ఎంత మాట వస్తే అంత మాట ఆనేసేవాళ్ళు. కానీ మనసు మాత్రం చాలా మంచిది. కోపం మాటల్లో మాత్రమే ఉండేది, కానీ ఎదుటి వాళ్లకు కీడు చేయాలని కలలో కూడా ఆయన అనుకోడు. ఎవడి పాపానికి వాడైపోతాడు అనేది ఆయన తరచుగా వాడే ఊతపదం. నాన్నగారికి బంధు ప్రీతి ఎక్కువ, అందరినీ చేరదీసేవాళ్ళు. వాళ్ళు మాత్రం తరచుగా ఆయన్ని మోసం చేస్తుండేవాళ్ళు. పొలం చూసుకోమని బావమరుదులను పంపిస్తే వాళ్ళు దొంగతనంగా ధాన్యం, మామిడి పళ్ళు అమ్ముకునేవాళ్ళు. మనుషులను అవసరం అయిన దానికన్నా ఎక్కువగా నమ్మటం కారణంగా ఆయన ఎన్నో ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. అకారణమైన శత్రుత్వాలు ఎదురయ్యాయి. దరిద్రంతో నిత్యం సహజీవనం చేసే కొందరు బంధువులను తాతగారు వేరే ఎక్కడి నుంచో తీసుకువచ్చి వాళ్లకు ఆశ్రయమిచ్చారట. సౌజన్యం, మంచితనాలనే ఆభరణాలుగా చేసుకుని బాసిల్లిన తాతగారిని, ముఖశుద్ధి మాటలకు పొంగిపోయే నాన్నగారిని మోసం చేయటం పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి బంధువులు కొంత ఆస్తిని దుర్బుద్ధితో కొట్టేయటం కూడా జరిగిందట. తాతగారు దాన్ని తేలిగ్గానే తీసుకున్నారట. ఎవడికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది అనేవారట. కానీ నాన్నగారు దాన్నంత తేలిగ్గా తీసుకోలేకపోయారట. ఫలితంగా పైకి కనిపించని ఘర్షణ, స్పర్ధలు, శత్రుత్వం. తాతగారు మరణించిన తర్వాత నాన్నగారికి శత్రువుల సంఖ్య మరింతగా పెరిగింది. దానికి ముఖ్య కారణం ఆయన నోటి దురుసు. మనసు వెన్నెలాంటిది అయితేనేం, నోరు దాన్నంతా నాశనం చేస్తూ ఉండేది. తీయగా మాట్లాడుతూ లోపల విషాన్ని నింపుకున్న వాళ్లను భరించగలరు, కానీ కటువుగా మాట్లాడేవాడిని సమాజం, మనుషులు భరించలేరని మా నాన్నగారిని చూశాక నాకు అర్థమయ్యింది. దీనికి తోడు అమ్మవైపు బంధువుల దుర్బుద్ధి, దురాశ నాన్నగారిని మరింతగా బాధపెట్టేవి. అమ్మకు బంధు ప్రీతి చాలా ఎక్కువ. అది కూడా తన తరపు వాళ్ళంటే పిచ్చి భ్రమలు. వాళ్ళు నీచులు, నికృష్టులైనా సమర్థించేది. నాన్నగారిని బ్రతిమాలో బెదిరించో వాళ్లకు నిరంతరం సాయం చేస్తూనే ఉండేది. పోని వాళ్లకు విశ్వాసం, అభిమానం ఉండేదా అంటే అదీ లేదు. ఇక్కడ కొట్టేసిందంతా తీసుకుని నాన్నగారి శత్రువులతో మంతనాలు చేస్తుండేవాళ్ళంట. నాన్న పైకి కటువుగా మాట్లాడినట్టు కనిపించిన సున్నిత మనస్కుడు ఏది వ్యతిరేకంగా జరిగినా తట్టుకోలేకపోయేవాడు. తాతగారు ఉన్నంతకాలం ప్రచండమైన తన తేజస్సు, మంచితనంతో కుటుంబాన్ని సంరక్షించుకుంటూ వచ్చారు. నాన్నకు అంత సామర్థ్యం, నేర్పు రెండూ లేవు. దానికి తోడు లౌక్యం కూడా లేకపోవటంతో ఆయనకు కష్టాలు, బాధలు మరింతగా పెరిగాయి. అటువంటి వాతావరణంలో పెరిగాను నేను. నేను ఇంట్రావర్ట్ అయితే తమ్ముడు ఎక్స్ట్రావర్ట్ అయ్యాడు. నేను ఎక్కువగా ఇంటి దగ్గరే ఉండేవాడిని. వాడు మాత్రం ఫ్రెండ్స్ని వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. నాన్నగారి చేతిలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా మళ్ళీ మామూలే. ఆడపిల్ల లేని లోటు మీ పెద్దాడు తీరుస్తున్నాడోయ్ అని నాన్నగారితో చుట్టాలు హాస్యం ఆడేవారంటేనే నేను ఎంత బుద్ధిగా, కుదురుగా ఇంటి పట్టున ఉండేవాడనో అర్థం చేసుకోవచ్చు. హఠాత్తుగా నేను ఆలోచనలోంచి తేరుకున్నాను. ఆ నిశ్శబ్ద నీరవ శీతాకాలపు రాత్రి సమయంలో ఒంటరిగా టెర్రస్ మీద నిలబడి బాల్యస్మృతుల్లోకి జారుకున్న నేను మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఏదో శబ్దం చాలా తక్కువ మోతాదులో వినబడుతుంది. పెద్ద శబ్దం ఏమీ కాదు, కానీ అంతా నిశ్శబ్దంగా ఉండటం కారణంగా నా చెవులకు సోకింది. ఎవరు ఉన్నారు? టెర్రస్ మీద నేను కాకుండా ఇంకా ఎవరు ఉన్నారు? విశాలమైన ట్రిప్లెక్స్ హౌస్ ఇది. పైన టెర్రస్ కూడా విశాలంగా ఉంది. ఎత్తైన ప్రదేశం మీద ఉండబెట్టి మరింత హుందాగా, నిశ్శబ్దంగా ఉంది. నేను అటువైపు నడిచాను. రాత్రిళ్ళు దయ్యాలు తిరుగుతాయంటారు, అటువంటిది ఏదైనా ఉందా? నా ఆలోచనలకు నాకే నవ్వొచ్చింది. ఎంత పెద్ద సైంటిస్టునైనా బాల్యం తాలూకు చందమామ కథల ప్రభావం ఇంకా ఎక్కడో నాలో అంతర్గతంగా ఉండి ఉంటుంది. మరింత నిశ్శబ్దంగా అడుగులు వేశాను. టెర్రస్ మీద వాస్తు ప్రకారం ఓ పెద్ద వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. దాని విశాలమైన పిల్లర్ వెనుక నిలబడి ఎవరు ఫోన్లో చిన్న గొంతుకతో మాట్లాడుతున్నారు. ఎవరు ఈ సమయంలో ఒంటరిగా టెర్రస్ మీద నిలబడి ఫోన్ మాట్లాడేది? మరో 10 అడుగులు ముందుకు వేశాక దృశ్యం మరింతగా స్పష్టమయ్యింది. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంటి టెర్రస్ మీదకు చేరి ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే నా కళ్ళు ఆశ్చర్యంతో మరింత పెద్దవయ్యాయి. తను స్వీటీ. కొద్ది గంటల ముందు అమ్మ పోలికలో ఉందని నేను ముచ్చటపడ్డ స్వీటీ. నా తమ్ముడి ఒక్కగానొక్క కూతురు స్వీటీ.